వీళ్ళు కూడా ఇంతే. థ్యాంక్ యూ. వావ్, అమేజింగ్ అమేజింగ్. సో ప్రియమణి, ఆట అయిపోయింది, పాట అయిపోయింది, ఇప్పుడు మాట. సో మీరు మాట్లాడితే వినాలని మీ వీళ్ళందరూ వెయిట్ చేస్తున్నారు, అండ్ లైవ్లో ఈ ఈవెంట్ని చూస్తున్న వాళ్ళందరూ కూడా వెయిట్ చేస్తున్నారు. సో కెన్ వీ హ్యావ్ దోస్ బ్యూటిఫుల్ వర్డ్స్ ఫ్రమ్ యూ? అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ నమస్కారం. సారీ లేట్గా నేను నమస్కారం చెప్తున్నాను, బట్ ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్ యూ. ఫస్ట్ టైం ఇది ఒక కాలనీలో ఒక టీజర్ లాంచ్ చేయడం, బికాజ్ దీనికి ముందు ఎప్పుడు లాంచెస్ అంటే ఒక ఆడిటోరియం ఉంటుంది లేదంటే ఒక హోటల్ ఉంటుంది, కానీ ఇది ఫస్ట్ టైం ఒక హౌసింగ్ కాలనీలో మేము చేస్తున్నాము. సో చాలా చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాము, బికాజ్ వీ ఆల్సో షార్ట్ ఎట్ సచ్ వండర్ఫుల్ ప్లేసెస్. సో ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ. అండ్ ఇక్కడ వచ్చిన వాళ్ళు అందరూ, ఆల్ ఆఫ్ యూ, మీరు ఇంత బాగా కుక్ చేశారు కాంపిటీషన్లో, మీరు యువర్ అ పార్ట్ ఆఫ్ ఇట్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్, దట్స్ రియలీ స్వీట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యువర్ లవ్ అండ్ అప్రిసియేషన్. భామ కలాపంకి ఎంత మీరు మీ లవ్ అండ్ మీ సపోర్ట్ అండ్ మీ ఎంకరేజ్మెంట్ ఇచ్చారో, అతి త్వరలో, దట్ ఈస్ ఫిబ్రవరి 16th భామ కలాపం 2 వస్తుంది. భామ కలాపం ఒకలాగా ఉంటే భామ కలాపం 2 ఇంకోలాగా ఉంటుంది. ఇట్ ఇస్ లైక్ ద పోస్టర్ సేస్, ఇస్ అ డిలిషియస్ హైస్ట్ ఫీస్ట్. అది ఎందుకు చెప్తున్నావు అంటే, మీ ఇప్పుడు మీ టీజర్ చూసారు, దాన్ని బట్టి యూ కుడ్ గెట్ సమ్ లిటిల్ పాయింటర్స్. కానీ ఐ వుడ్ జస్ట్ సే ప్లీజ్ ఇంకా కొంచెం పేషెన్స్ పెట్టి, ప్లీజ్ వెయిట్ టిల్ ద ట్రైలర్ లాంచ్ అండ్ టిల్ ద మూవీ రిలీజెస్ ఆన్ ఆహా ఆన్ ఫిబ్రవరి 16th. డెఫినెట్గా మేమైతే మా సైడ్ నుంచి వీ నాట్ డిసప్పాయింటెడ్ యూ. ఐ హోప్ భామ కలాపంకి మీరు ఎంత లవ్ అండ్ సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ ఇచ్చారో, అలాగే భామ కలాపం 2 కూడా మీ లవ్, మీ సపోర్ట్ అండ్ మీ ఎంకరేజ్మెంట్ కావాలి. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ ప్రియమణి గారు. అండ్ భామ కలాపం 1 ఆల్రెడీ చూసేసాము, అది మళ్ళీ చూడొచ్చు, ఆహాలోనే ఉంది. సో మళ్ళీ చూడొచ్చు, సో అది చూసి ఐ వుడ్ రిక్వెస్ట్ యూ ఆల్. సో మళ్ళీ చూసే ఆల్రెడీ చూసేసారు, కానీ 16th ముందు మళ్ళీ ఫస్ట్ భామ కలాపం 1 చూసి తర్వాత 2 చూడండి. సో ఇట్స్ అ కంటిన్యూషన్ అన్నమాట. Yes, exactly. సో భామ కలాపం 1 కి 2 కి డిఫరెన్సెస్ చెప్పాలంటే మీరు ఏం చెప్తారు? వాట్ ఈస్ ద డిఫరెన్స్? మనీ ఇన్వాల్వ్డ్ ఉంది, బ్లడ్ ఇన్వాల్వ్డ్ ఉంది. యాజ్ ఐ సెడ్, సి భామ కలాపంలో మామూలు హౌస్ వైఫ్ కాదు, డేంజరస్ హౌస్ వైఫ్ అని ఆల్రెడీ చెప్పేశారు. అది ఎంత మట్టుకి డేంజర్ అని భామ కలాపం 2లో అందరికి తెలుస్తుంది. ఓకే ఓకే. సో ఇందాక విన్నర్స్ అందరూ కూడా మీతో పిక్చర్ తీసుకుంటారు, అండ్ ఆల్సో మీకు ఒక చిన్న ఫెలిసిటేషన్ కూడా ప్లాన్ చేసుకున్నారు వీళ్ళందరూ.